అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. సార్ సాధారణంగా కన్వెక్షన్ అంటే యూపీ ప్రజల కాకుండా కన్వెక్షన్ అయిన తర్వాత రాజస్థాన్ లాంటి స్టేట్ లో మాత్రమే ఈ అవసరం ఉంది. వాళ్ళు మాత్రం రాజస్థాన్ కాదు, ఎక్కడ లేదండి కన్విక్షన్ ప్రిజనర్ కాదు. నిజమేనండి, అది 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 అట్లా ఉండదు. నేను అఫెన్స్ చేసి నా శిక్ష ఇచ్చుకొని నా ఇంట్లో నేను కూర్చుంటా. ఇస్ ఇట్ వాట్ యు వాంట్? మారుతానని చెప్పి నా ఇంట్లో నీకు టుమారో ఐ విల్ కమిట్ ఎన్ అఫెన్స్. ప్లీజ్ కీప్ ఇన్ మై హోమ్ విత్ ఆల్ మై కంఫర్ట్స్ అట్ హోమ్ విత్ ఆల్ మై పీపుల్ విత్ ఆల్ మై ఎయిర్ కండిషనింగ్ విత్ ఆల్ మై ఫుడ్. నో ఇట్ 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 స్ప్రెడ్స్ ఇట్. అది అది సమాజానికి కూడా మంచిది కాదని నా అభిప్రాయం. ఆ రోజు కూడా రిమాండ్ అయిన తర్వాత వాళ్ళకు పిటిషన్ వేశారండి ఫుడ్ మెడిసిన్స్ గురించి. మమ్మల్ని అడిగారు ఎనీ పిటిషన్ మా అబ్జెక్షన్గా ఉంటుంది అండి. చాలా హుందాగా చాలా మానవీయత కోణంలో ఇచ్చేయండి, ఏం ముందులుగా ఉన్నా అంటే చెప్పకూడదు. హోమ్ ఫుడ్ కూడా ఆయన హోమ్ ఫుడ్డే పోతుందండి, మీకు ఐడియా ఉందో లేదు. హోమ్ ఫుడ్ మీరు తయారు చేసుకోండి, పంపించుకోండి, మీరు ముందులు ఇచ్చుకోండి, ఏమన్నా చేసుకోమని స్టేట్ కేమ్ ఫార్వర్డ్ ఫర్ ది ఫస్ట్ టైం టు యాక్సెప్ట్ ఆల్ దోస్. బేసిక్గా ఇక్కడ ఎవరి మీదకి ఎవరు కక్ష ఉండదండి. మరి ఏంటంటే ఇంత పెద్ద స్కామ్లో ఉదాసీనత ఈ రాష్ట్ర ప్రస్తుత ప్రభుత్వం కూడా పాటిస్తే అది మంచి సంకేతం కాదని మటుకు చేశారు. కానీ వ్యక్తి ఇక్కడ ఎవరి మీద కక్ష ఉండదు, ఉండకూడదు కూడా. అందుకని మిస్టేక్ చేస్తాం రిగార్డింగ్ సేఫ్టీ. Regarding safety, సేఫ్టీ సెంట్రల్ గవర్నమెంట్ ఒక సర్క్యులర్ ఇచ్చింది. ప్రొటెక్టి కన్విక్ట్స్ అక్యూజ్డ్ ఉండేప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి జైల్లో కూడా వీరికి ఒక వార్డు ఖాళీ చేయడం ఇవ్వడం జరిగిందండి. చంద్రబాబు గారికి ఒక ఫుల్ వార్డ్ శానిటైజ్ చేసి టోటల్ వార్డ్ ఆయన ఉండే ఒక్క రూమ్ కూడా మొత్తం వార్డ్ చేసి టోటల్ ఏరియా కార్డన్ ఆఫ్ చేసేసారు. అక్కడ వీరి దీని పక్కన ఒక 24/7 డాక్టర్స్ అంటే డాక్టర్స్ పక్కన ఉంటారు. సో మానిటరింగ్ మెకానిజం ఉందంటే ఆయన సేఫ్టీ రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత అవసరం. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఎన్ని చెప్పినా ఎక్స్సీఎం అనుకో, అది కూడా రాజ్యాంగంలో సీఎం ఎక్స్సీఎంకి ఏమి దీనికి ఏమి వెసులుబాటు ఇదేం లేదు, తారతమ్యాలు. బట్ వారి సేఫ్టీకి మటుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నది. సీసీ కెమెరాలు టోటల్గా బ్లాక్ అంతా మానిటర్ చేశారు. ఏ బ్లాక్ లేదు ఎక్సెప్ట్ ఆఫీసర్స్ విత్ ది పర్మిషన్. సో ఫుడ్ ఈజ్ దేర్, మెడికల్ ఫెసిలిటీ 24/7 మెడికల్ ఫెసిలిటీ ఈజ్ దేర్ స్టెప్ అండ్ విత్ మచ్ మోర్ సేఫ్టీ అండ్ మచ్ మోర్ ప్రొటెక్షన్ ది స్టేట్ గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ ఇన్ ది ప్రెసెంట్. కస్టడీ పిటిషన్ ఫైల్ చేసి పోలీస్